తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలను ప్రారంభించారు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. ఇలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో సకల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టిన ఎంపీపీ యూపీ పాఠశాలను ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జగనన్న విద్యా కానుక మెటీరియల్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తో పాటు గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు, మండల ఇన్ఛార్జ్ బదిరెడ్డి గోవింద్, జడ్పీటీసీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ, ఎంపీటీసీ బొడ్డు కృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ ఎంఈఓ అబ్బాయి, ఎంపీడీఓ గోవింద్, ఎంఆర్ఓ రజని కుమారి, పాఠశాల హెచ్ఎం రమాదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరైనటువంటి గచ్చులు ఉండేవి కాదు, బ్లాక్ బోర్డ్లు ఉండేవి కాదు, లైటింగ్ ఉండేది కాదు, సరైనటువంటి టీచర్లు ఉండేవారు కాదు. పిల్లలు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడేవారు. ఆడపిల్లలకైతే టాయిలెట్స్ ఉండేవి కాదు, తాగుదారంటే మంచినీళ్ళు కూడా సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేవారు కాదు. గతంలో ఒక స్కూల్ మెయింటైన్ చేయాలి అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం హెచ్ఎం గారు కానీ టీచర్స్ కానీ కనీసం మన స్కూల్ని మనమన్నా నడుపుకోవాలన్న ఆలోచనతో పాపం వాళ్ళ జీతాల్లో వచ్చే కొంత డబ్బు తీసి మరి ఆ స్కూల్ని మెయింటైన్ చేసే పరిస్థితులు గతంలో ఉండేవి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదట ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లోని కూడా కనీస సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి అనే ఒక ఆలోచనతో నాడు నేడనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నాడు స్కూల్ ఎలా ఉంది, ఇవన్నీ బాగు చేసిన తర్వాత నేడు స్కూల్ ఎలా ఉంది అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం ఆయన ప్రారంభించి ఈ సంవత్సరం నిన్ననే కోనసీమలో పి గన్నవరం నియోజకవర్గంలో నాడు నేడు స్కూల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరినీ కూడా ఒకసారి అడుగుతా ఉన్నా, మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ యొక్క ప్రాంగణం చూడండి, గత సంవత్సరంలో ఈ స్కూల్ యొక్క వాతావరణం ఏంటనేది ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆనాటి పరిస్థితి ఏంటి, ఈనాడు మీరు కూర్చున్నటువంటి ప్రాంగణం కానీ స్కూల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటనేది మీకే అవగాహన అవుతూ ఉంది. ఇవాళ ఈ స్కూల్ని ఇంత అందంగా బాగు చేయడానికి మీ పిల్లల కోసం చక్కని చదువుని నేర్పించడం కోసం ఈ స్కూల్ని 40 లక్షల రూపాయలతో ఈ స్కూల్ని బాగు చేయించడం జరిగింది. గత ప్రభుత్వాల్లో కనీసం ఒక చీపురు కథ కొనుక్కోవాలంటే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి స్కూల్ని ఇవాళ మరి మరుగుదొడ్ల దగ్గర నుంచి మంచినీటి సదుపాయం దగ్గర నుంచి మరి బ్లాక్ బోర్డులు కానీ పిల్లలు కూర్చోవడానికి మంచి అందమైనటువంటి బల్లలు కానీ మరి వారికి యాసకాలం వస్తే ఇబ్బంది పడకుండా ఉండాలని ఫ్యాన్లు కానీ లైటింగ్ కానీ బొచ్చులు కానీ మరి